నేను అనిత భర్తని. ఆమె ప్రతిరోజు మీరు మాట్లాడిన వీడియోలు ప్లే చేస్తుంది. మీ చేత ఇలాంటి జ్ఞానగుళికలను చెప్పించేలా మీ మైండ్లో ఏం జరుగుతుంటుంది? అసలు ఇది ఎలా సాధ్యం? దీనికి కొంత నేపథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ధృవీకరించబడ్డ వాస్తవం. అదేమిటంటే, మనకి అత్యంత పరిణితి చెందిన నాడీ వ్యవస్థ ఉంది అన్నది. ఒక పురుగు, కీటకం, పక్షి, జంతువు ఇలా మిగతా అన్నిటికంటే. అయితే మనకి మానసిక ప్రక్రియ కూడా ఉంది. మీ మానసిక ప్రక్రియ ఏదైతే ఉందో, మీ ఆలోచనలు ఇంకా భావోద్వేగాలు, ఇవి కొనసాగేది మీరు పోగు చేసుకున్న సమాచారం ఆధారంగానే. అవునా? ఓ, ఆమె అద్భుతమైన వ్యక్తి అనుకుంటారు, దాంతో ఒక రకమైన ఆలోచన. ఓ, ఆమె మంచిది కాదు అనుకుంటారు, ఇంకో రకమైన ఆలోచన. ఓ, ఈ వ్యక్తి ఇలాంటివారు అనుకుంటారు. ఈ సమాచారం అంతా ఏదైతే పోగు చేసుకున్నారో అది తప్ప ఒప్ప అన్నది ముఖ్యం కాదు. మీరు పోగు చేసుకున్న సమాచారం ఎలాంటిది అన్నది మీ ఆలోచనలు భావోద్వేగాలు ఎలా ఉంటాయనే దాన్ని నిర్దేశిస్తుంది. అవునా? ఈ ఒక్క విషయాన్ని మనుషులకు అర్థమయ్యేలా చేయగలిగితే, అదేమిటంటే మీ మానసిక ప్రక్రియ పూర్తిగా మీ డ్రామానే. It's got nothing to do with reality, is it so? మీ మానసిక ప్రక్రియకు ఇక్కడున్న వాస్తవికతతో ఏ సంబంధం లేదు. ఇది నిజమేనా? 100 మంది ఇక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్కరు తమదైన మానసిక డ్రామాలో ఉండి 100 వేర్వేరు ప్రపంచాల్లో ఉన్నారు. వారు ఈ ప్రపంచంలో లేరు. అయితే నా తల ఖాళీగా ఉంటుంది, అంతా శూన్యం. కాబట్టి నేను ఈ ప్రపంచంలో ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉన్నాను కాబట్టి ప్రతిదానిపైన ధ్యాస పెడుతున్నాను. నా తల్లో ఏ ఆలోచన సాగుతూ ఉండదు. ఎప్పుడైనా కాస్త విరామం తీసుకుని ఒకచోట కూర్చున్నానంటే, 4-5 రోజుల పాటు కళ్ళు మూసుకుని విరమించుకున్నానంటే నా మైండ్లో ఒక్క ఆలోచన కూడా ఉండదు. ఏమీ చదవను, టీవీ చూడను, రాయను, ఏమీ చేయను, కిటికీలోంచి బయటికి కూడా చూడను. నా మైండ్లో ఒక్క ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే మానసిక ప్రక్రియ ఒక చిన్న డ్రామా మాత్రమే. దాన్ని ఎంతగానో హెచ్చించడం జరిగింది. ఎందుకంటే మీరు దాంతో ఎంతగానో గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఇదెలా అంటే, ప్రజలు నా దగ్గరికొచ్చి నేను ధ్యానం చేయాలనుకుంటాను కానీ ఆలోచనలు వస్తున్నాయి, అప్పుడు నేను మీకు ఇంకో రకం ధ్యానం నేర్పిస్తాను. అందులో మీ కిడ్నీలు పనిచేయవు, మీ లివర్ పనిచేయదు, మీ గుండె పనిచేయదు. ఇంట్రెస్ట్ ఉందా? వద్దొద్దు అంటారు. మరి మీ మెదడును మాత్రమే ఆపాలనుకుంటున్నారా? ఎందుకు? చూడండి, మీరు కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు కిడ్నీ పనిచేస్తోంది, లివర్ పనిచేస్తోంది, గుండె పనిచేస్తోంది, ఏ సమస్య లేదు. కానీ మెదడు పనిచేస్తే మీకది సమస్య. ఎందుకలా? ఎందుకంటే మీరు మీ కిడ్నీ పనితో అంతగా గుర్తింపు ఏర్పరచుకోలేదు, కానీ మీ ఆలోచనలతో భావోద్వేగాలతో ఎంతగానో గుర్తింపు ఏర్పరచుకున్నారు. దాంతో అంతగా గుర్తింపు ఏర్పరచుకున్నారు కాబట్టి అదే మీరనుకుంటున్నారు. అలా చేయడం వల్ల ఇప్పుడది మీ జీవితానుభూతిని నాశనం చేసేసింది. మీరే చెప్పండి, 24 గంటల సమయంలో ఇలాంటి క్షణాలు ఎన్నున్నాయి? ఆలోచనకు అతీతంగా దేన్నైనా చూసిన క్షణాలు. చాలామందికి కనీసం ఒక్క క్షణం కూడా ఉండదు. కొందరికి ఏవో కొన్ని క్షణాలుంటాయి. నాకు ఆలోచించే క్షణాలు ఏవో కొన్ని ఉంటాయి. మిగతా సమయమంతా ఊరికే అలా ఆకాశంలా ఊరికే అలా ఉంటాను, కేవలం ఓ జీవంగా. మీరు జీవమేనా? సరిగ్గా చెప్పండి, మీరు నిజంగా జీవమేనా? అవును, మీరు జీవమే. అవునా? నేనొక జీవం కాబట్టి నాకు శరీరం ఉంది, నాకు ఆలోచన ఉంది, నాకు భావోద్వేగాలున్నాయి, ఇల్లుంది, ఇది 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 ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఉపకరణాలు. మీరీ ఉపకరణాలను అనుభూతి చెందుతున్నారు. అయితే ప్రతిరోజు జీవాన్ని అనుభూతి చెందుతున్నారా? మీ మానసిక డ్రామాని జీవంగా అపార్థం చేసుకుంటున్నారు. అవునా? మీ మానసిక డ్రామా అనేది మీ డ్రామా. బహుశా డైరెక్షన్ చెత్తగా ఉండొచ్చు, కానీ చూడండి, చెత్తగా డైరెక్ట్ చేసినప్పుడు అది బాధాకరంగా ఉంటుంది, బాగా డైరెక్ట్ చేసినప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తారు. హలో, మీ మానసిక డ్రామా మీది. డ్రామా నడపొచ్చు, అందులో తప్పేమీ లేదు. ఇది ఎలా అంటే, మనం టెన్నిస్ కోర్టులో ఉన్నాం, ఆట మొదలుపెట్టాం, కానీ ఎప్పుడో ఒకప్పుడు బాల్ని కొడతారు, ఎంజాయ్ చేస్తారు, కొంత సమయం తర్వాత ఆ రాకెట్ను కింద పెట్టి వెళ్ళిపోతారు. అవునా? అయితే ఈ ఆట విషయంలో మీరు దాన్ని ఆపలేకపోతున్నారు.
ఒకసారి ఊహించి చూడండి, టెన్నిస్ ఆట మొదలు పెట్టారు, ఇప్పుడు ఆపలేకపోతున్నారు, 24 గంటలు ఆడాల్సిందే. అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఊహించండి. ప్రస్తుతం జరుగుతున్నది అదే. మీ మానసిక ప్రక్రియ ఆపలేనిదిగా అయిపోయింది. అది కొనసాగుతూనే ఉంటుంది. అయితే దీనికి సులువైన పరిష్కారం ఏమిటంటే, దాన్ని ఆపాలని చూడకండి. మిగతా వాటిని ఆపాలనుకోవడం లేదు కదా. మీ కిడ్నీని, లివర్ను, గుండెను, ఇతర ప్రక్రియలను, వాటితో మీకే ఇబ్బంది లేదు. ఒక్క మెదడు విషయంలోనే మీకది సమస్యగా ఉంది. కారణం మీకున్న గుర్తింపు. మీ ఆలోచనే మీరని అపార్థం చేసుకున్నారు, అవునా? మీ ఆలోచన ఏదైతే ఉందో అదే మీరనుకుంటున్నారు. కానీ మీ ఆలోచన వస్తున్నది కొంత సమాచారం నుండి, బయట నుంచి మీరు పోగు చేసుకున్న సమాచారం నుండి, అవునా? మీలోని జ్ఞాపకాలన్నీ చెరిపేశాననుకోండి, మీకు ఆలోచన ఉంటుందా? ఉండదు. మీరు పోగు చేసుకున్న సమాచారం నుండే అది కలుగుతుంది. ఎటువంటి సమాచారాన్ని పోగు చేసుకుంటారనేది పూర్తిగా మీ చేతుల్లో ఉండదు. వీధిలో నడిచినప్పుడు చూసేది, వినేది, వాసన, రుచి, స్పర్శ మీ మైండ్లో రికార్డ్ అవుతాయి. అవ్వకుండా చేయలేరు. సమాచారంగా మీలోకి ఏది వెళ్ళాలి అనేది పూర్తిగా మీ చేతుల్లో ఉండదు, అవునా? 90% మీ చేతుల్లో ఉండదు. దానంతటదే జరుగుతూ ఉంటుంది నిరంతరం. ఎందుకంటే పంచేంద్రియాల ద్వారా మీరు గ్రహించేదంతా కూడా మీలోకి వెళ్ళి రికార్డ్ అవుతూ ఉంటుంది. మంచి చెడు ఇవేమీ ఉండవు, అది ఉత్త సమాచారం అంతే. ఆపై మీ గుర్తింపును బట్టి, ఓ ఇది మంచిది అంటే అది మంచిదవుతుంది, ఇది చెత్తది అంటే అది చెత్తదవుతుంది, ఇది ఘోరమైంది అంటే అది ఘోరమైందవుతుంది. ఇదంతా మీరు చేస్తున్న పని. కానీ సమాచారం మాత్రం ఉత్త సమాచారంగా మీలోకి వెళ్ళి రికార్డ్ అవుతూ ఉంటుంది. మీరు పోగు చేసుకున్నది, మీరు ఏం పోగు చేసుకున్నా సరే, అది మీదవ్వగలదు, అది మీరు కాలేదు, అవునా? హలో, ఐ కెన్ సే దిస్ ఇస్ ఈ చైర్ నాది అంటే పర్వాలేదు, కానీ ఇదే నేను అంటే వెర్రి పట్టిందనుకుంటారు, అవునా? ప్రస్తుతం జరిగిందదే. మీరు పోగు చేసుకున్న దాన్ని మీరని అనుకోవడం ప్రారంభించారు. ఇంకాస్త మూలాల్లోకి వెళదాం. శరీరం, ఈ శరీరం, మీరు ఈ విధంగా పుట్టారా? లేదు. మీరిలా పుట్టి ఇప్పుడు ఇంత అయ్యారు, ఇది ఎలా జరిగింది? కేవలం మీరు తిన్న ఆహారం, అవునా? లేదా ఇంకోలా చెప్పాలంటే, మనం నడిచే ఈ మట్టే ఆహారమై ఇప్పుడిలా అయింది. లెక్కలేనంతమంది మీలాగా నాలాగా ఈ భూమి మీద నడిచారు. వాళ్ళు కూడా తెలివైన వారే. వాళ్ళిప్పుడెక్కడున్నారు? మట్టిగా అయ్యారు. ఇది కూడా అంతే, అవునా కాదా? Unless your friends bury you real deep, fearing that you may rise from the dead. ఇది కూడా మట్టిలా మారుతుంది. సరే, ఈరోజే పోవాలనుకో, కానీ ఒకరోజు పోతాం, అవునా? కాబట్టి ఈ మట్టి ఏదైతే ఉందో అది ఆహారంగా మారింది. దాన్ని తిని మనం దాన్ని ఈ శరీరంగా చేశాం. ఇది నిజమేనా? ఈ శరీరం కాలక్రమేణా మనం పోగు చేసుకున్నదేనా? హలో, అవును, మీరు పోగు చేసుకున్నది మీది కాగలదు, అది ఎప్పటికైనా మీరు కాగలదా? మీరు పోగు చేసుకున్నది ఏదైతే ఉందో, మహా అయితే అది నాదనొచ్చు, ప్రస్తుతం దాన్ని కాదన్ను, కానీ ఒకరోజు వస్తుంది. కానీ మీరు అదే నేను అనలేరు, అవునా? మీరు పోగు చేసుకున్నది ఎప్పటికీ మీరు కాదు. ఇది మీకు సజీవ వాస్తవం అయితే, అదేమిటంటే ఏదైతే మీరు పోగు చేసుకున్నారో ఆహార రూపంలో, ఇంకా సమాచారం రూపంలో, ఇది నేను కాదు అని మీకు స్పష్టంగా తెలిస్తే అప్పుడు మీరు నాలా అవుతారు. జీవితాన్ని ఉన్నదున్నట్టుగా చూస్తారు. దేంతోనూ ప్రభావితం కాకుండా, దేంతోనూ గుర్తింపు ఏర్పరచుకోకుండా కేవలం జీవంగా ఉంటారు. ఇది నిజమేనా? ప్రాథమికంగా మీరు కేవలం జీవమే. ఆపై శరీరాన్ని పోగు చేసుకున్నారు, దాంతో మిమ్మల్ని మనిషి అన్నాం. ఆపై ఇంకేవో పోగు చేసుకున్నారు, దాంతో మిమ్మల్ని ఇదని అదని రకరకాలని అన్నాం. కానీ ప్రాథమికంగా మీరు కేవలం జీవమేనా? పైగా ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన విషయం అదే కాదా? ప్రస్తుతం మీరు జీవించి ఉన్నారనేదే మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయం కాదా? కానీ దురదృష్టవశాత్తు ఈ విషయం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం నా ఆలోచనలో జరుగుతున్నది నేను సజీవంగా ఉండడం కంటే ముఖ్యమైపోయింది, అవునా? హలో, నా ఈ చిన్న భావోద్వేగం మరింత ముఖ్యమైపోయింది ప్రస్తుతం నేను సజీవంగా ఉన్నాను అన్నదానికంటే. ఈరోజు ఉదయం సూర్యుడు సరియైన సమయానికి ఉదయించాడు. హలో, ఎస్. లేదు, మీరు సర్లే దానిలో ఏముంది అనుకుంటున్నారు.
ఓసారి కొంతకాలం క్రితం టెన్నిసీలో హెలికాప్టర్లో వెళుతున్నాం. ఆ రోజు చక్కగా వెచ్చగా ఉంది, అందుకని డోర్స్ తీసేసి ఓపెన్ హెలికాప్టర్లో వెళ్తున్నాం. వాతావరణం బాగుందని పైకెళ్ళాం. అయితే ఒక్కసారిగా చల్లగాలొచ్చింది. ఏం జరిగిందంటే సూర్యుణ్ణి మబ్బులు కమ్మేశాయి, దాంతో విపరీతంగా చల్లగా అయింది. ఎంత చల్లగా అంటే ఆ కంట్రోల్, మా చేతులు ఆ కంట్రోల్ మీద నిలకడగా ఉంచలేనంతగా. కిందికి వచ్చేయాలనుకున్నాం. అలా కిందికొస్తూ చర్చించసాగాం, ఒకవేళ రేపు సూర్యుడు ఉదయించకపోతే ఏం జరుగుతుంది అని. 3 నెలల్లో ఇలా అవ్వచ్చు, 6 నెలల్లో ఇలా అవ్వచ్చు, ఇలా అంచనాలిస్తున్నాం. తర్వాత దీని గురించి కొంచెం పరిశోధన చేశాను. ఒకవేళ రేపు సూర్యుడు ఉదయించకపోతే 18 గంటల్లో ఈ ప్రపంచంలో మనకు జీవంగా తెలిసిన ప్రతీదీ అంతరించిపోతుంది. ఏవో కొన్ని సూక్ష్మజీవులు భూమి అట్టడుగు పొరల్లో ఉండేవి తప్ప మిగతావన్నీ 18 గంటల్లో నశించిపోతాయి. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన సమాచారం ఇచ్చాను. సూర్యుడు సరి అయిన సమయానికి ఉదయించాడు. కనీసం కొంత స్పందన వినాలనుకుంటున్నాను. ఇది అద్భుతం. సూర్యుడు టైంకి ఉదయించాడు. భూమి కూడా టైం ప్రకారమే తిరుగుతోంది. ఇది గొప్ప విషయమని మీకు అనిపించడం లేదా? సౌర వ్యవస్థలో ఎటువంటి యాక్సిడెంట్లు లేవు. గ్రహాలు ఒకదానితో ఒకటి గుద్దుకోవడం లేదు. అన్నీ వాటి కక్షల్లోనే తిరుగుతున్నాయి. విశ్వం మొత్తంలో ఒక్క యాక్సిడెంట్ కూడా లేకుండా ప్రతిదీ అద్భుతంగా జరుగుతోంది ఈ అనంత విశ్వం మొత్తంలో. కానీ మీ బుర్రలో ఒక చిన్న చెత్త ఆలోచన పాకిందంటే చాలు, ఇక అది చెత్త రోజు. విశ్వంలో అన్నీ చక్కగా జరుగుతున్నాయి, ఒక చిన్న చెత్త ఆలోచన, ఇక అది చెత్త రోజు, అవునా? సమస్య ఏమిటంటే మనం దృక్పథాన్ని కోల్పోయాం. మనం ఎవరన్న దాని గురించి. ఈ విశ్వంలో ఈ సౌర వ్యవస్థ ఒక చిన్న రేణువు, అవునా కాదా? అదొక రేణువు. రేపొద్దున్న సౌర వ్యవస్థ మొత్తం మాయమైపోయినా ఎవరూ దాన్ని గమనించరు. ఆ రేణువులో భూగ్రహం మరింత చిన్న రేణువు, దాంట్లో లాస్ ఏంజల్స్ మరీ చిన్న రేణువు. అందులో మీరు పెద్ద మనిషి. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఇది మీ సైకలాజికల్ డ్రామా. విషయాలను ఎంతగా హెచ్చిస్తున్నారంటే ఒక్క చెడ్డ ఆలోచన వస్తే చాలు ప్రపంచం మొత్తం నాశనమైపోయినట్టే అనుకుంటున్నారు. ఎందుకంటే గుర్తింపు ఏర్పరచుకున్నాం మనం సృష్టించే ఆలోచనలతో, మనం సృష్టించే భావోద్వేగాలతో. అయితే కావలసిన ఆలోచనలను భావోద్వేగాలను సృష్టించుకోవడం మన బాధ్యత అని గుర్తించడం లేదు. కావలసిన ఆలోచనలను భావోద్వేగాలను మీరు సృష్టించుకుంటున్నట్లయితే అప్పుడు మీరు మనిషి చేయగలిగినంత ఉత్తమమైన ఆలోచనను ఇంకా ఉత్తమమైన భావోద్వేగాలను సృష్టించుకోరా, అవునా కాదా? అప్పుడు మీరు మనిషి తాలూకు శిఖర స్థాయిలో జీవిస్తారు. ప్రస్తుతం మన సొంత మేధస్సు మనకు వ్యతిరేకంగా మారింది. మనకు బయట నుంచి ఏ సహాయం అవసరం లేదు. మనకి మనమే అదంతా చేసుకుంటున్నాం, అవునా కాదా? కూర్చున్నా నిలబడ్డా డబ్బున్నా లేకున్నా ప్రతీదీ బాధే. అడిగి చూడండి, బాల్యం పెద్ద సమస్య, డైపర్ల సమస్య. కాస్త పెద్దయ్యాక వేరే సమస్య, విపరీతమైన అల్లరి. యవ్వనం, దేవుడా, చాలా సమస్యలు. మధ్య వయస్సు, సంక్షోభం, వృద్ధాప్యం ఘోరం. మీ జీవితంలో ఏ టైం అత్యద్భుతంగా ఉందో చెప్పండి. సమస్య మరెక్కడో లేదు. సమస్య ఏమిటంటే మన సైకలాజికల్ డ్రామాపై మనం నియంత్రణ కోల్పోయాం. ఎందుకంటే ఉనికిపరమైన డ్రామా మన అనుభూతిలో లేదు. మన సైకలాజికల్ డ్రామా సూర్యుణ్ణి కమ్మేసిన మబ్బులా ఉంది. మనం జీవాన్ని అనుభూతి చెందడం లేదు. కేవలం ఆలోచనలు, భావోద్వేగాలు, ఐడియాలు, దురభిప్రాయాలు, ఇంకా మనలో ఉత్పన్నమయ్యే చెత్తనే అనుభూతి చెందుతున్నాం. సృష్టికర్త సృష్టిలో జీవించే బదులు అల్పమైన మన సొంత సృష్టిలో బతికేస్తున్నాం. అదే అసలు విషయం. నేనేమీ సృష్టించడం లేదు, అందుకే ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నాను.